హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళ బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేసి కంగు తిన్నారు. మరింతకీ ఆ లాకర్లో ఏముంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మహిళ పేరు స్వీటీ. ఈ మహిళ ఒక సంవత్సరం క్రితం ఒక గ్యాంగ్తో పట్టుబడింది. ఈమెతో పాటు 10 మంది పట్టుబడ్డారు. పంజాబ్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అలాగే విషయంపై విచారణ జరపగా స్వీటీ చెప్పిన విషయాలు వింటుంటే, స్టేట్ బ్యాంక్లో తన భర్త పేరు మీద ఒక లాకర్ ఉందని, ఆ తర్వాత కోర్టు పర్మిషన్తో పోలీసులు స్టేట్ బ్యాంకుకు వెళ్ళి ఆ లాకర్ని ఓపెన్ చేసి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ లాకర్లో చాలా గోల్డ్ మరియు 2 లక్షల డబ్బుతో పాటు చాలా పేపర్స్ కూడా ఉన్నాయి. మరి ఈ డ్రగ్స్ని అమ్మి ఆ ప్లాట్స్ని కొనిందంట ఆ మహిళ. అలాగే ఆ ప్లేసెస్ని సీజ్ చేశారు. ఈ మహిళ భర్త పేరు బల్విందర్ సింగ్, జైల్లో ఉన్నాడు. ఈ మహిళ తన ఆధారంగా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుండి డ్రగ్స్ని తీసుకొచ్చి పంజాబ్లో పలు చోట్ల అమ్ముతుంది. ఇలా స్వీటీ దగ్గర నుండి ఒక్కొక్క విషయాన్ని రాబడుతున్నారు. మరి మహిళలు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారని ఈ మహిళను చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ డ్రగ్స్ యంగ్స్టర్స్ గనక తీసుకుంటే వాటికి బానిసలుగా మారి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరి ఈ విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఈ మహిళ చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.